లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా ఆ నేను ఎక్కడ ఉన్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు కాలిక్యులేషన్స్ ఉండవు మానిపులేషన్స్ ఉండవు చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా నీకు నీ తమ్ముడికి నీ కిరాయి గుండాలకి యాంటిసిపేటరీ బెయిల్ పేపర్స్ తెలివి గలవాడివి తెలివి నా దగ్గర ఉండకపోతే నీ దగ్గర ఎక్కడ ఉంటుందిరా ప్రేమకు దేఖలేంగే అని సవాల్ చేసిన నువ్వు తమ్ముంటే మూతి మీద మీ సమ్మతం నా మీదకి రావాలి ముసలమ్మ మీదకి వచ్చావు నువ్వే మగాడివిరా నీ తమ్ముడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయించా నిన్ను సొసైటీ నుంచి సస్పెండ్ చేయిస్తా చావు అంటే భయపడటానికి అల్లాటప్పగా గల్లీల్లో తిరిగే గుండా నా కొడుకును అనుకున్నారా రాథోడ్ విక్రమ్ రాథోడ్ భయం నాకదరా చావుకి ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి తమ్ముడు నేను జంగల్ బుక్ సినిమా చూడలా కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు ఎవరా నువ్వు మేరా నామ్ తేడా తేడా సింగ్ దిమాగ్ తోడా చాలా తేడా గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చిన వాడిని మళ్ళీ టోర్నమెంట్ లో పెట్టద్దు పెట్టద్దు వన్స్ లో స్క్రూ లూజ్ అయితే నేను ఇలాగే కాజుపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి నేను చెయ్యి చాచినప్పుడే షకండి నువ్వు కనిపించాడు కదా అని చక్కెర కేళ్ళను చూస్తే చుట్టాను చుట్టాను కూడా స్కెలిటన్ మిగలదు గాడ్స్ అయినా వైలంటే బోస్ అయినా వైలంటే ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది ఈ లాయన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరా తాగిపోద్ది తలకాయ పేలిపోద్ది ఆకాశం దిగొచ్చింది తారక అచ్చంగా మహాలక్ష్మి తీరుగా నన్నే తచ్చేస్తారా ప్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు జనాన్ని భయపెట్టాలని చూస్తావా భయపెడతాం మా రాజకీయం అంతే దమ్ముంటే మా ఎదురుగుండా వచ్చి టీ కొట్టు రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫూల్ రిస్కా నాకా నీకో చిన్న పిట్ట కథ చెప్తాను వినండి ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్ కి ఎదురుగా పరిగెడుతున్నాడు ఎదురుగా ట్రైన్ వస్తుంది వీడు పరిగెడుతున్నాడు ట్రైన్ వచ్చి గుద్ది వెళ్లిపోయింది నేనేమంటారు రిస్క్ చేయడం ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు వెనకాల ట్రైన్ వస్తుంది వీడు పరిగెడుతున్నాడు ట్రైన్ వచ్చి గుద్ది వెళ్లిపోయింది దీన్నేమంటారు ఇలా చెయ్యి కలిపే నీ బాబ గొయ్యిలో పడుకున్నాడు గుడైపోయిందిరా లేకపోతే పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకుందామా ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కొడతావురా ఊరు మారుద్ది తినే ఫుడ్ మారుద్ది పడుకునే బెడ్ మారుద్ది బ్లడ్ ఎందుకు మారుతురా బ్లడీ ఫుల్ సేమ్ కలర్ సేమ్ పవర్ లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు
శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా లంబిడి కొడుక. నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. ఒకసారి డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ ని తొక్కిబార దొబ్బుతా. లెఫ్ట్ రైటా టాపా బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా కొడక ఇంచి బాడీ దొరకదు. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా, నరకడమా వైద్యమా, ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యువర్స్. చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షోటర్ ని కాల్చి పారేస్తా నా కొడక. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటు నవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగనంత వరకే చావుని ధిక్కరించే సుల్తానులాగా గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ గుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి దోసి వేటగాళ్ళనే వేటాడే మహా వేటగాడు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కొడతావురా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతి, పడుకునే బెడ్ మారుతి, బ్లడ్ ఎందుకు మారుతురా బ్లడీ ఫుల్? సేమ్ కలర్ సేమ్ పవర్. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. పుష్ప, పుష్పరాజ్ ఎవరా? సౌండ్ చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగు వచ్చింది, సావు కళ. ఏంట్రా పెద్ద మనగా అనుకుంటావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదు. బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలియదు. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ ఉంటుంది. చరిత్రలు పురాణాలే చెప్తున్నాయి, ఆడదానికి క్రోధం వస్తే చెయ్యి చేసుకోకూడదు, అలంకరించి బొట్టు పెట్టి పూజ చేసి దండం పెట్టాలి. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయన చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా, నువ్వక్కడా నేను ఇక్కడ, ఎందుకురా ఈ చావు కబడీలు? పసలేదు, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. బాహుబలి గురించి భయపడుతున్నావా? నువ్వు నా పక్కన దొరుకును చంపే మగాడింకా పుట్టలేదు మామా.
మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను రెండేళ్లు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని, దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. నేను యముడి రూపంలో వచ్చిన రెబల్. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ ముగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండైజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయజంతో వచ్చినా ఓటు కోసం లెక్కన పోర్టుకి బదవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మారిపోతా. పుష్ప, పుష్పరాజ్ తగ్గెదల.